అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆరోపణ చేశారు కదా లడ్డూలో లడ్డు తయారీ చేసిన దాని నెయ్యలో ఏదన్నాడు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె అక్కడ దాకా ఆగలా. ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు, ఆయన నెల్లూరు ఆయన, ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్, పంది కొవ్వు నూనె అన్నాడు, మళ్ళా చేప నూనె అన్నాడు, మళ్ళా గొడ్డు నూనె అన్నాడు. ఎక్కడున్నాయి చెప్తున్నా, ఎక్కడ నిరూపణ అయిందని చెప్తున్నా. ఒక గొడ్డ కాల్చి మా ముఖాన్ని వేస్తే సరిపోతుందా? మీరు ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, ఎస్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి గారిని తొలగించి కొత్తగా శ్యామలరావు గారిని ఈవోయేసిన రోజునే ఈ కుట్రకు బీజం వేశారు. ఆ రోజునే చెప్పారు దీన్ని ఏదో ఒక విధంగా తిమ్మిని బొమ్మిని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు ఆ రోజే ప్రారంభించారు. నేను అడుగుతా ఉన్నా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చింది, దానిలో ఏముంది, ఏముందో 23 తారీఖు చెప్పారు. అసలు ఎప్పుడు ఆయిల్ మీరు టెస్ట్ చేశారు, ఎప్పుడు నెయ్యిని టెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఏమైనా లోపాలు ఉన్నా మంచి ఉన్నా ఎవరికి బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు, మీరు కదా. దానిలో ఏదైనా లోపం ఉంటే దానికి బాధ్యులు మీరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి నెయ్యిని వాడేసి లడ్డూలు ఇచ్చేసి లడ్డూలు పంపించేసేసి లడ్డూలు కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించిన తర్వాత దానిలో పందికో ఉందంటాడు. ఏంటండి దుర్మార్గం, నాకు అర్థం కాలేదు. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఒక విధంగా చెప్పాలంటే తొండాడే కార్యక్రమం, ఇవాళ ముగ్గురు కలిసి తొండాడే కార్యక్రమం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి ఒక తొండాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బ్రాంచ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యర్థమవుతుంది, ఎందుకంటే దీనిలో వాస్తవం లేదు. ఒక అద్భుతమైన కల్పన కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు, దానికి జగన్మోహన్ రెడ్డి గారే. అసలు నాకు అర్థం కాల, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎన్ని అయింది, 100 రోజులు దాటింది, అసలు ఎక్కడ ప్రశాంతంగా లేడు ఆయన? ఎప్పుడు ఆరోపణలు చేయటమే. వరదలో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి, ప్రకాశం బ్యారేజీకి బోట్లు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి, ఏలేరు వరదలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి. మరి నువ్వెందుకు ఆయన? నాకు అర్థం కాలేదు. ఇవాళ తిరుపతి లడ్డూలో ఎప్పుడో జరిగిన లడ్డూలో అది ఏమీ లేదని తేలినా కూడా ఏదో ఉందని చెప్పేసి ఆయన భజంతి పత్రికలు అందరూ కూడా రోజుకొక ఐటమ్ వస్తారు. ఇవాళ లడ్డూ గురించి రాయాలా, మీరు చూసారా లేదు పత్రికలో ఈనాడులో లడ్డూ గురించి రాయాలా? తిరుపతిలో చాలా ఘోరాలు జరిగిన డైవర్ట్ చేశాడు, లడ్డూ గురించి మాట్లాడమంటున్నా, దానిలో వాడిన నేత గురించి మాట్లాడమంటున్నా, దాని గురించి మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. కేవలం గుడ్డగాల్చి ముఖాన వేసి అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పురంధరేశ్వరి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు మూకుమ్మడిగా దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన మీరు చేసిన ఆరోపణలు నమ్ముతారని అనుకుంటున్నారు. వాస్తవం అయితే నమ్ముతారు, వాస్తవం కాకపోతే నమ్మరు. ఇది అవాస్తవం, నమ్మే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయోధ్యకి పంచింది ఎవరు? తిరుపతి లడ్డూనా? అది ఏమి నాకు అర్థం కానా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా డైరెక్ట్గా, తయారైన లడ్డూలలో పూర్వం తయారయ్యి నైవేద్యం పెట్టి పంపించిన లడ్డూలకు వాడినటువంటి నెయ్య ఇంప్యూరిటీస్ ఉన్నాయని ఎవరు చెప్పారు స్వామి? మొన్న 23 తారీఖున పంపిన నెయ్యిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని చెప్పిన సర్టిఫికేటే చూశాను తప్ప ఆ ఇంప్యూరిటీస్ ఎక్కడున్నాయి? ఎందుకు గుడ్డిగా మాట్లాడుతున్నారు? రాజకీయ కక్ష మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే రండి, వేరే రకంగా తేల్చుకుందాం. మనం చూసినాం, ముగ్గురు కలిసారుగా, మాకు 40% వచ్చింది, మేము ఓడిపోయాం, అట్ట కలవండి. అంతే తప్ప దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఆ లడ్డూలో ఉంది ఈ లడ్డూలో ఉంది అనేటువంటి మాట మాట్లాడటం ధర్మమేనా ఇది అడుగుతాను. తయారైన లడ్డూలో వాడిన నూనెలో వాడిన నెయ్యిలో ఎక్కడుంది సర్టిఫికేట్? చూపించండి, కమాన్. మీరు చూపించే సర్టిఫికేట్ ఎప్పుడుది? 23 తారీఖున నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి వచ్చిన సర్టిఫికెట్. అది ఎప్పుడు వచ్చింది? 6 తారీఖు వచ్చింది. మీరు టెస్ట్ చేశారు, టెస్ట్ చేస్తే అనుమానం వచ్చింది, అనుమానం వస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించారు, వాళ్ళు ఇచ్చారు సర్టిఫికెట్. ఆ 4 లారీలో 3 లారీలో తిప్పి పంపించారుగా, పంపించలేదా శ్యామలరావు గారు? ఆయన చెప్పాడు పంపించానని. అక్కడ దాకా ఎందుకు? శ్యామలరావు గారు 23 తారీఖున ఒక ప్రెస్ మీట్ పెట్టారు, మీరు అందరూ చూసారా? ఏమంటే చూసారా దుర్గ, చూసారా మీరు? శ్యామలరావు గారు 23 తారీఖున పెట్టి ఏం చెప్పాడు? ఈ నెయ్యిలో రిపోర్ట్ వచ్చింది, దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ ఫ్యాట్ కలిసిందనేటువంటి అనుమానం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు
వ్యక్తం చేశారు. అది కూడా ఏమిటి, వనస్పతి ఆయిల్ కలిసిందని వ్యక్తం చేశారు, అనుమానాన్ని వ్యక్తం చేశారు, మేము రిజెక్ట్ చేశామని చెప్పాడు. ఇలాంటి రిజెక్షన్లు ఎన్ని జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 18 సార్లు రిజెక్షన్ జరిగాయి, చంద్రబాబు టైంలో అనేక సార్లు రిజెక్షన్ జరిగాయి. వాటన్నిటిని పెట్టుకొని గుడ్డగాల్చి మొఖాన వేసి ఒక ఆరోపణ చేసి మాకు అధికారం ఉంది, అధికారం ఉంటే రండి యాక్షన్ తీసుకోండి, రుజువులు చూపించండి, రుజువులు మాత్రం చూపించరంట చంద్రబాబు నాయుడు గారు. కానీ రోజు ఆరోపణ చేస్తారంట, రోజు ఈనాడులో మాట్లాడిస్తారంట, జ్యోతిలో మాట్లాడిస్తారంట, ఆ టీవీలో చెప్తారంట, ఎవరినో పంపించి గడ్లేయమంటాడంట. ఏంటిది వాటిది, చక్కరపోతున్నాం మనం ఈ రాష్ట్రంలో, ఇప్పుడు ఇలాగే ఉంటాయా రోజులు? మేము 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన చేశాం, మమ్మల్ని వాడగొట్టారు మీ ముగ్గురు కలిస్తే. నేను మనవి చేస్తున్నా, ఇది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఆధారాలు లేకోకుండా ఆరోపణలు చేసి ప్రభుత్వం మీది, ఇక్కడ ముగ్గురున్న ప్రభుత్వం, కేంద్రంలో మీ ప్రభుత్వం, ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, మీరు మా మీద ఆరోపణలు చేస్తారేంటి, నాకు అర్థం కాదు. అది కూడా ఎప్పుడు 23వ తారీఖున టెస్ట్ రిపోర్ట్ను ఆధారం చేసుకుని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు, మేము న్యాయస్థానాలకు వెళ్తాం, ప్రధానమంత్రికి లెటర్ కూడా దీని మీద రాస్తామని. ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు, ఏదో ఇదిగో ప్రధానమంత్రికి లెటర్ కూడా రాశారు, కాపీస్ కూడా మీడియాకు రిలీజ్ చేస్తాం. మేము హైకోర్టులో కూడా దీని మీద ఎంక్వైరీ జరగాలని నిన్న హైకోర్టులో కూడా మూవ్ చేశాం. ఎందుకంటే ఒక అసత్యమైన ఆరోపణ చేసి ప్రజలను నమ్మించాలని తాపత్రయపడుతున్నటువంటి మీడియా, వారి మీడియా, పవన్ కళ్యాణ్, అదేవిధంగా పురంధరేశ్వరి, చంద్రబాబు నాయుడు, లోకేశు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్దాన్ని నిజం చేయడం కోసం మీరు ఎంతమంది ప్రయత్నం చేసినా, కోటి మంది ప్రయత్నం చేసినా అబద్దం అబద్దమే, అసత్యం అసత్యమే. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ విధమైన పొరపాటు జరగలేదు, ఆ నెయ్యిలో ఏ విధమైన జంతువు కొవ్వు కలగలేదు. కలిసి ఉంటే ఆధారాలు చూపించమని సవాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసు ముందు నుంచుని నేను సవాలు చేస్తున్నా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి కూడా మేము సవాలు చేస్తాం. ఈ సవాలును స్వీకరించండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అంతే తప్ప ఊరికిన రాజకీయ కక్షలు చేసి మా మీద బురద్జలాలనే చేసే విష ప్రయత్నాలని తిప్పి కొట్టడానికి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అపోజిషన్లో ఉన్నా కూడా మర్చిపోవద్దని మనం చేస్తున్నాం.